మార్కు సువార్త 9:14 నుంచి చదువుతున్నాను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్ద పరిగెత్తి ఆయనకు వందనములు చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహించును, వాణిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. ఒక తండ్రికి సమస్య వచ్చి పడింది. సమస్యలు అనేక రకాలు, అవి ఏ విధంగానైనా రావచ్చు. ఈరోజు కూడా నువ్వు సమస్యలోనే వచ్చి ఈ వాక్యం వింటూ ఉండి ఉండవచ్చు. ఆర్థిక సమస్య కావచ్చు, ఆత్మీయ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగంలో సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, నీ భర్త వల్లే పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉండి ఉండవచ్చు, నీ భార్య వల్ల నువ్వు ఆ సమస్యను ఎదుర్కొని ఉండి ఉండవచ్చు, సమస్యలు గుండా వెళ్తుండవచ్చు, లేదా నీ కొడుకును బట్టి లేదా నీ కుమార్తెను బట్టి ఈరోజు నువ్వు సమస్యల్లో ఉండి ఉండవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సమస్య ఎలాంటిదైనప్పటికీ, అది ఎవరి వల్ల వచ్చినప్పటికీ, నీకున్న ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు అనే సత్యం మాత్రం మర్చిపోవద్దు. ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు, నేను ప్రకటించే జీవము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు మన సమస్యను తీసుకొస్తే ఆయన ఆ సమస్యకు సరైన పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అని ప్రభువు చెప్పాడు, దేవుడు సెలవిచ్చాడు. మనలో చాలామంది సమస్యలు కలిగి ఉన్నారు. అసలు సమస్య నన్ను చెప్పమంటారా? మీరు కలిగి ఉన్న సమస్య యాక్చువల్గా సమస్య కాదు. భలేవారు బ్రదర్, నేను కలిగి ఉన్న సమస్య కాదంటారేమిటి? నాకున్న సమస్య మీకుంటే తెలిసేది అది ఎంత భయంకరమైన సమస్య. మీకేమి చక్కగా బాగానే మాట్లాడతారు, నా బూట్లలో మీ కాలు పెట్టి చూడండి, అప్పుడు తెలుస్తుంది నా సమస్య ఏమిటో. దయచేసి గమనించండి, సమస్యలు ఉంటాయి. నేను కాదంటిల్లా, ఈరోజు నీ జీవితంలో కూడా సమస్య ఉంది కాదంటిల్లా. అది 10 ఇయర్స్గానో, 5 ఇయర్స్గానో, 3 ఇయర్స్గానో, 1 ఇయర్గానో, 6 మంత్స్గానో నిన్ను వేధిస్తూ బాధిస్తూ గాయపరుస్తూ ఉండి ఉంటుంది, అది కూడా కాదంటిల్లా. ఈరోజు నువ్వు కలిగి ఉన్న సమస్య నీతోనే ప్రయాణం చేస్తూ నీ వయసుతోనే అది కూడా పెరుగుతూ ఉన్నట్లయితే దానికి కారణం ఏమిటో చెప్తాను. ఆ కారణమే అసలైన సమస్య అని కూడా చెప్తున్నాను. ఏమిటి నీవు కలిగి ఉన్న అసలైన సమస్య అంటే, మొదటిగా నువ్వు ఒక సమస్య కలిగి ఉన్నావు కదా, ఆ సమస్య నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కదా, అది కాదు అసలు సమస్య. అసలు సమస్య ఏంటయ్యా అంటే, నీవు కలిగి ఉన్న సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు నీ సమస్యను నువ్వు తీసుకొని వెళ్ళకపోవడమే నీవు కలిగి ఉన్న అసలు సిసలైన సమస్య. దట్ ఈజ్ యాక్చువల్ ప్రాబ్లం. నీకు సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు, కానీ సమస్య ఏమిటయ్యా అంటే, నీ సమస్యను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనకు అప్పగించకపోవడం. ప్రార్థన ద్వారా మన సమస్యను దేవునికి చెప్పచ్చు, ప్రార్థన ద్వారా మన దేవునికి మన సమస్యను పంచుకోవచ్చు. అడుగుమో నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్పాడలేదా? అడుగో నేను ఇస్తా, ఆస్ అండ్ ఇట్ షల్ బి గివెన్, అడుగో అని దేవుడు చెప్పాడు. మొరపెట్టు దేవుడు చెప్పాడు. ఆపత్కాలం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో దేవుడు అన్నాడు. కానీ మనకున్న అసలు సమస్య ఏమిటంటే, ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు
ఆ సమస్యను దేవుని సన్నిధికి తీసుకెళ్లి పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, ప్రభువా నాకు ఈ తొందర వచ్చి పడింది, ప్రభువా నాకు ఈ ఇబ్బంది వచ్చి పడింది, ప్రభువా నాకు ఈ టెన్షన్ వచ్చి పడింది, నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఏరి అని దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టేవాళ్ళు ఏరి. ఈరోజు ఒకసారి ప్రశ్నించుకోండి, నీవు కలిగిన సమస్యను బట్టి నిజంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతున్నావా? నువ్వు కలిగి ఉన్న ఇబ్బందిని బట్టి నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు ఘోషాడుతున్నావా? నీవు కలిగి ఉన్న సమస్యను బట్టి నిజంగా దేవుని సన్నిధిలో మోకరించి ఏకాంతంగా ఆయనకు నీ సమస్యను చెప్పుకున్నావా? చెప్పుకున్న రోజు అంటూ ఏదైనా ఉందా? ఇలా వాక్యం చెప్తూ ఉంటే, ఆ వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన 2 నిమిషాలు చేస్తే 2 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేసాను, అదేనా ప్రార్థన? భోజనం చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఆమెన్ అని అంటే ఆమెన్, అదేనా ప్రార్థన? మనలో చాలా మంది ఇటువంటి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకున్నారు, కానీ వ్యక్తిగతంగా దేవునితో కొంత సమయం ఏకాంతంగా గడిపే జీవితాన్ని అలవాటు చేసుకోలా. వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకునే జీవిత విధానాన్ని అలవాటు చేసుకోలా. నువ్వు నేను మన జీవితంలో ఉన్న సమస్యల నుంచి కష్టాల నుంచి నిజంగా విడుదల పొందుకోవాలంటే ఏకాంతంగా నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు, నీకు నాకు అర్థం కావాలని చెప్పి, తండ్రి ప్రేమ ఏమిటో కుమారుని ప్రేమ ఏమిటో మనకు తెలియచేయాలని చెప్పి ఆయన కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారునిగా ఈ లోకంలో జన్మించి ఉండి, ఆయన సర్వశక్తి గలవాడై ఉండి కూడా ప్రతిరోజు ఉదయమే పెందల కడనే లేచి ఏకాంతముగా వెళ్ళి తండ్రి అయిన దేవుడితో ఆయన గడిపేవాడు. ఆ దినమునకు కావలసిన శక్తి, ఆ దినము చేయవలసిన సేవకు కావలసినటువంటి శక్తిని తండ్రి దగ్గర నుంచి కుమారుడిగా ఆయన పొందుకునేవాడు. రాత్రి అయ్యేసరికి అలవాటు ప్రకారము ఒలీవ తోటకు వెళ్ళి, ఒలీవ కొండకు వెళ్ళి, అక్కడ గచ్చమనే తోటలో అని ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు, ఏకాంతంగా దేవునితో గడిపేవాడు, రాత్రంతయు ప్రార్థనలో గడిపేవాడు. ఎందుకని? దేవుని కుమారునికి అంతగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నట్లయితే, అంతగా దేవుని యొక్క సన్నిధిలో గడపడము తప్పనిసరి అయితే, బహు బలహీనమైన మనము మరి దేవుని సన్నిధిలో ఇంకెంత సమయం గడపాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి చెప్తున్నా, మనకు సమస్యలు ఉన్నాయి, అది పెద్ద సమస్య కాదు. అసలు సమస్య ఏమిటంటే, సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మన సమస్యలు తీర్చగలిగిన దేవునికి చెప్పకుండా ఉండటమే అసలైన సమస్య. నీకు రోగం ఉంది, ఆ రోగానికి సరైన మందు ఇవ్వగలిగిన డాక్టర్ మీ ఇంటి పక్కనే హాస్పిటల్ పెట్టుకున్నాడు. రోగం ఉంది, రోగాన్ని నయం చేయగలిగిన మందులు ఇచ్చే డాక్టర్ పక్కనున్నాడు. రోగం తగ్గటంలా ఇప్పుడు అసలు సమస్య అని చెప్పండి. నీ రోగం కాదు, మరి ఏమిటి అసలు సమస్య? రోగాన్ని తగ్గించడానికి కావలసిన మందులు ఇవ్వగలిగిన డాక్టర్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఆ సమస్యను చెప్పుకోకపోవడమే నీకు అసలైన సమస్య, అసలైన ఇబ్బంది. కాబట్టి చెప్తున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్య కలిగి ఉన్నా, ఏ అవసరం కలిగి ఉన్నా, ఏ కష్టం కలిగి ఉన్నా, దాన్ని తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన నేను ప్రకటించే జీవం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు నీ సమస్యను అప్పగించు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీరు వేసుకున్న బట్టలు చిరిగిపోతే ఎక్కడ తీసుకెళ్తారు? ఆ బట్టలు కుట్టే టైలర్ దగ్గరికి తీసుకెళ్తారు. మీ పుస్తకం చిరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఆ పుస్తకాన్ని బైండింగ్ చేసి వాని దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. ఈ స్పెట్స్ ఒకవేళ పాడైపోయినాయి అనుకోండి, ఈ గ్లాసెస్ ఒకవేళ పాడైపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? ఈ గ్లాసెస్ని బాగు చేసే వాని దగ్గర తీసుకెళ్తాడు. ఒకవేళ మీరు వేసుకునే చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? చెప్పులు కుట్టే వాని దగ్గర తీసుకెళ్ళి ఆ చెప్పులు ఇస్తారు. నీకు బాగా తెలుసు, చెప్పులు తెగిపోతే వెంటనే ఏం చేస్తావు? ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని చెప్పి రోడ్డు అంతా వెతుక్కుని వాడి దగ్గరికి వెళ్తావు. ప్యాంటు చిరిగిపోతే ఏం చేస్తావు? గబగబా వెళ్ళి టైలర్కిచ్చి కుట్టించుకుంటావు. నీకు తెలుసు బట్టలు పాడ చిరిగిపోతే టైలర్ దగ్గరికి వెళ్ళాలని,
చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాలని, పుస్తకం చిరిగిపోతే బైండర్ దగ్గరికి వెళ్ళాలని తెలుసు. పడుతున్నా, మరి నీ హృదయం పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ శరీరం పాడైపోతే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? చెప్పండి చెప్పండి. ఇప్పుడు చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్తావు, బాగుంది. బట్టలు ఒకవేళ చిరిగిపోతే టైలర్ దగ్గరికి వెళ్తావు, బాగుంది. పుస్తకాలు ఒకవేళ చిరిగిపోతే బైండర్ దగ్గరికి వెళ్తావు, బాగుంది. మరి నీ హృదయం పాడైపోతే, మరి నీ కుటుంబం పాడైపోతే, మరి నీ శరీరం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దానిని సృష్టించిన వాణి దగ్గరకే తీసుకెళ్ళాలి. ఆయనే నేను ప్రకటించే ప్రభు అయిన యేసు, ఆయనే కదా తన చేతులతో ఈ శరీరాన్ని సృష్టించింది. ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని తన మహాజ్ఞానముతో ఆయనే కదా ఏం చేశాడు, క్రియేట్ చేసింది. మీకు తెలుసా అండి, సహజంగా మీ బాడీలో దేవుడు పెట్టిన అన్ని పార్ట్స్కి స్పేర్ పార్ట్ పెట్టాడు. తెలుసా మీకు స్పేర్ పార్ట్ పెట్టాడా? ఏమండి, కిడ్నీ ఉందనుకోండి, ఒక కిడ్నీ పాడైందనుకోండి, ఇంకో స్పేర్ పార్ట్ ఉందా లేదా? ఇంకో కిడ్నీ, అవునా? ఈ కన్ను ఏమైనా అయిందనుకోండి, ఈ కన్ను ఉందా లేదా? ఎస్పెషల్ మీరు జలుబు చేస్తూ ఉంటుంది కదా, మీరు ఇప్పుడు గమనించారా, జలుబు చేసినప్పుడు ఈ వైపు బ్లాక్ అయిందనుకోండి, వెన్ ఈ వైపు సెటిల్ అయిపోద్ది. ఇటుపక్క బ్లాక్ అయిందనుకోండి, వెన్ ఇటుపక్క సెటిల్ అయిపోద్ది, అవునా? కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చెయ్యి వినపట్లేదు అనుకోండి, ఇటుపక్క ఉంది కదా, ఇటుపక్క ఉంది. కుడి కాలు పై నొప్పి అనుకోండి, ఎడం కాలు ఉంది, అవునా? దేవుడు అన్నిటికీ కూడా రెండు రెండు పార్ట్లు ఇచ్చాడు, కానీ ఒకే నోరు ఇచ్చాడు. ఎందుకని, ఈ ఒక్క నోరుతో చేస్తున్నాం మనం, పొరపాటు రెండు నోర్లు ఇస్తే ఇంకేమైనా ఉందా? రెండు చెవులు ఇచ్చి ఒక నోరు ఇచ్చిన కారణం ఏమిటంటే, ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు. మన రివర్స్ కదా, ఎక్కువగా మాట్లాడతాం తక్కువగా వింటాం, అందుకే సమస్యలు. దేవుడు ఎంతో చక్కగా ఈ శరీరాన్ని సృష్టించాడు మహాజ్ఞానముతో. ఒకవేళ ఈ శరీరంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? మొదటిగా ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పని కానీ, మెడిసిన్ వాడడం తప్పని కానీ, పొరపాటును కూడా నేను చెప్పను. బైబుల్ ఎప్పుడూ కూడా వైద్యాన్ని వ్యతిరేకించలా. లూకాసు వార్త రాసిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? వైద్యుడైన లూకా అని బైబుల్లో ఉంది. ఆ సువార్త రాసిన వ్యక్తి వైద్యుడు. వైద్యాన్ని దేవుడు వ్యతిరేకించినట్లయితే వైద్యుడిని దేవుడు వాడుకునేవాడు కాదు. వైద్యుడనే పదాన్ని కూడా బైబిల్లో వాడినిచ్చేవాడు కాదు. యేసుక్రీస్తు ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని, నేను వైద్యులకు పరమ వైద్యుణ్ణి. అంటే అర్థం ఏమిటి, వైద్యాన్ని ఆయన వ్యతిరేకించలా. వైద్యాన్ని నిజంగా ఆయన వ్యతిరేకించినట్లయితే తనను తాను వైద్యునితో పోల్చుకునేవాడు కాదు. కాబట్టి మీకు నిజంగా వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న మంచి మెడిసిన్ వాడడం తప్పు కాదు, అందుబాటులో ఉన్న మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు. కానీ గమనించండి, అందుబాటులో ఉన్న మెడిసిన్ వాడక మునుపు, అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళక మునుపు నువ్వేం చేయాలి, వీరిని మనకు అనుగ్రహించిన దేవునికి మన సమస్యను ముందుగా చెప్పాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. గమనించండి, వైద్యులు నీకున్న రోగం ఏమిటో గుర్తించి నీకు మందులు ఇస్తారు, కానీ యాక్చువల్గా నయం చేసేది మాత్రం దేవుడే అనే సత్యము మర్చిపోవద్దు. డాక్టర్సే అంటారు ఏమని, మేము కేవలం ట్రీట్మెంట్ ఇస్తాం, కానీ స్వస్థపరిచేది మాత్రం దేవుడే. కాబట్టి ఈ సత్యం మాత్రం మర్చిపోవద్దు. సో వెన్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం, నీకు ఒక సమస్య ఉన్నప్పుడు దయచేసి విను, ఆ సమస్యను వెంటనే ప్రభు దగ్గరకు తీసుకువెళ్ళు. అలా నువ్వు ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్లకుండా జీవించే జీవితమే సమస్యల్లో కూరుకుపోయే జీవితం. సో ప్రతిదినం ఉదయము అలాగే సాయంత్రము కొంచెం సమయము దేవునితో గడపటానికి నిన్ను నీవు అప్పగించుకో. ఒకనొక సమయంలో ఒక సేవకుడు, చాలా కాలం క్రితం జరిగిన సంఘటన, ఇతర దేశాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత, తన ఇంటికి ఫోన్ చేయాలని చెప్పి దగ్గరలో టెలిఫోన్ బూత్ ఉంటే అక్కడ కూర్చున్న వ్యక్తిని అడిగాడట, నేను మా దేశానికి ఫోన్ చేయాలంటే అదిగో లోపల క్యాబిన్ ఉంది కదా, ఆ క్యాబిన్లోకి వెళ్ళి ఫోన్ డైల్ చేసుకోండి అని చెప్పంటే ఆ క్యాబిన్లోకి వెళ్ళాడు. వెళ్తే అంత చీకటిగా ఉంది. ఏమిటి అంత చీకటిగా ఉంది? ఆ ఫోను సరిగ్గా కనిపించట్లా,
నెంబర్ నొక్కాలంటే కుదరచ్చులా. ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి అంటున్నాడు, అయ్యా లోపల లైట్ ఏం లేదేంటి, అంత చీకటిగా ఉంది, అంత గలిబిలిగా ఉంది, నాకేం కనిపించట్లేదు అని అంటే ఆ టెలిఫోన్ బూత్ అతను అంటున్నాడు, ఆ క్యాబిన్ తలుపేయండి, ఆటోమేటిక్ లోపల వెళుతురు వస్తాయని చెప్పి అన్నాడు. అరే భలే ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి క్యాబిన్ తలుపు వేస్తే వెంటనే లోపలి గదంతా ఏమైందట వెలుగుమయమైపోయి ఉంది. ప్రభువు చెప్తున్నాడు, మీరు నా దగ్గరకు రండి, నాతో ఏకాంతంగా గడపండి, నేను రహస్యము నుంచి మీ ప్రార్థన విని మీకు జవాబు ఇస్తాను. రహస్యంగా నా దగ్గరికి వచ్చి కలుసుకోండి, రహస్యమందు నేను చూస్తూ మీకు జవాబు ఇస్తాను. అనగ అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఉన్న గలిబిలి, ఈ లోకంలో ఉన్న చీకటి, ఈ లోకంలో ఉన్న తొందరలు ఒత్తిళ్ళు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఈ లోకం నుంచి వేరై ఒంటరిగా గదిలోకి వెళ్ళి ఈ లోకం మన గదిలోకి రాకుండా ఏం చేయాలి, తలుపు మూసేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒంటరిగా ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళి గది యొక్క తలుపు మూసేస్తామో, అలా మూసి మోకరిస్తామో, దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, ప్రత్యక్షత మన మధ్యకు దిగి వస్తుంది, మన గది వెలుగుమయమైపోతుంది, మన జీవితము వెలుగుమయమైపోతుంది, మన చుట్టూ దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించవచ్చు. అసస్సి వాసియగు ఫ్రాన్సిస్ అనే భక్తుడు తను రాత్రులు లేచి ప్రార్థన చేయడం అలవాటు. తన చుట్టూ ఎప్పుడు శిష్యులు ఉండేవాళ్ళు, తను ఏదో గొప్ప ప్రార్థనా పరుడని అందరికీ తెలిసే విధంగా ఎప్పుడు ప్రవర్తించేవాడు కాదు. కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినప్పుడు కావాలని చెప్పి తలుపులు తెరిచి మరీ ప్రార్థన చేస్తారు. ఎందుకు, అందరూ చూడాలి కాబట్టి, ఎందుకు అందరూ వినాలి కాబట్టి. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వీధి చివరిన వాళ్ళకు కూడా అర్థమైంది, ఓ మొదలు పెట్టారు బాబు వీడని చెప్పేసి. నో, మనలో ఎవరికైనా ఆ వీక్నెస్ ఉంటే దయచేసి వెంటనే దాన్ని మార్చుకోండి. పరిశీలన అలాగే చేసేవాళ్ళు, గట్టిగా ప్రార్థనలు చేసేవాళ్ళు, అందరికీ తెలియాలని చెప్పి వేషధారులుగా ప్రార్థన చేసేవాళ్ళు. అది ఏమాత్రం మంచి ఆత్మీయత కాదు, అది ఇతరులను ఇంప్రెస్ చేయడానికి సహజంగా మనుషులు చేసే గ్యాంబ్లింగ్. అది అలా మీరు చేయడానికి వీలు లేదు. నువ్వు గదిలోకి వెళ్ళాలి, నీ తలుపు వేసుకోవాలి, ఆ గదిలో దేవుని యొక్క సన్నిధి దిగి రావాలి, ఆయన యొక్క ప్రసన్నతను నువ్వు అనుభవించి ఆత్మీయత కలిగి ఉండాలి. అట్టి ఆత్మీయత కలిగిన ఈ ఫ్రాన్సిస్ అనే భక్తుడు తాను అందరితో పాటు ప్రార్థన చేసి మామూలుగా వెళ్ళి పడుకునేవాడు. అందరూ పడుకున్న తర్వాత మిడ్ నైట్ 12:00, 1:00 లేచేవాడు, అందరిని చూసేవాడు. అందరు నిద్రపోతూ ఉంటే నెమ్మదిగా వెళ్ళి దగ్గరలో ఒక చిన్న గుహ ఉంటే ఆ గుహలోకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలా దేవునితో గడిపేవాడు. ఇందులో ఒక చురుకైన శిష్యుడు ఉన్నాడు. లేచి ఫ్రాన్సిస్ గారి మనసును చూస్తే అది ఖాళీగా ఉంది, కనిపించలా. నెక్స్ట్ డే మళ్ళీ మిడ్ నైట్ లేచి చూస్తే ఫ్రాన్సిస్ గారు అక్కడ లేరు. అడిగి డౌట్ వచ్చింది. అందరం పడుకున్న తర్వాత గురువు గారు ఎక్కడికి వెళ్తారబ్బా, ఏం చేస్తారు అని చెప్పి ఒకరోజు ఫ్రాన్సిస్ గారు పడుకున్నప్పుడు, ఆ బోధకుడు సేవకుడు పడుకున్నప్పుడు, ఈ కుర్రవాడు చురుకైన వాడు ఏం చేశాడో తెలుసా, తన చొక్కాకి ఆయన యొక్క అంగికి ఒక చక్కని స్ట్రాంగ్ దారాన్ని కట్టాడు. దారాన్ని కట్టి ఆయన లేచి వెళ్ళినప్పుడు వీడికి మెలకు వస్తుంది కదా, లాగిది గతిలాగా మెలకు వస్తుంది కదా, దాన్ని బట్టి వెళ్దామని చెప్పి తెలివిగా కట్టేశాడు. ఫ్రాన్సిస్ గారు లేచి వెళ్తున్నప్పుడు ఏదో అతన్ని లాగటం చూశాడు. చూస్తే ఆ శిష్యునికి వీనికి ఏముంది, దారం ఉంది. ఓరి తెలివైన శిష్యుడు అని చెప్పి ఆ దారాన్ని కట్ చేసి నెమ్మదిగా వెళ్ళి ఒక గుహలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ గురువుగారు లేచాడో ఈ దారం లాగినప్పుడు వాడు మెలకు ఉన్నాడు, వాడు నెమ్మదిగా లేచాడు. లేచి గురువుగారు కూడా నెమ్మదిగా వెళ్ళాడు. చూడకు ఆయన తెలుసుకోకుండా, ఆయనకు తెలియకుండా నెమ్మదిగా వెనకాలే వెళ్ళాడు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గుహలోకి తొంగి చూశాడు. ఎప్పుడైతే గుహలోకి తొంగి చూశాడో తన కళ్ళు బైర్లు గమ్మినాయి, తన కళ్ళు ఆ అప్రాశవంతమైన కాంతికి తట్టుకోలేకపోయినాయి. కారణం తెలుసా, ఆ ఫ్రాన్సిస్ అనే బహు గొప్ప భక్తుడు ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ గుహ అంతా కూడా దేవుని మహిమ చేత నిండిపోయి ఉందటండి. అంతేకాదు, ఇద్దరు దేవదత్తులు వచ్చి అటువైపు ఇటువైపు కూర్చొని ఆ ఫ్రాన్సిస్ గారితో మాట్లాడడం ఈ కుర్రవాడు చూశాడట. ఆ మహిమను చూసినప్పుడు ఆ కుర్రవాడు తాళలేక అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేసి వెళ్తున్న సమయంలో ఒక కుర్రవాడు తన కాళ్ళకు తగిలితే వెన్నె చూసి ఆ కుర్రవాడిని లేపాడు.
రేపు ఇక్కడ పడి ఉన్నావేమిటి అని అంటే, అయ్యా అయ్యా మీరు సామాన్యులు కాదయ్యా, మీరు సామాన్యులు కాదయ్యా, ఏమైందయ్యా, అయ్యో అయ్యో దేవదూతల దగ్గర రావటం ఏమిటి, మీతో పాటు కూర్చొని ముచ్చటం చేయడం ఏమిటి, దేవుని మహిమను దిగి రావడం ఏమిటి, అయ్యో 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 ఎంత గొప్ప సేవకులయ్యా. అప్పుడు ఫ్రాన్సిస్ ఏం చెప్పాలి, చూసావా నేను ఎంత గొప్ప సేవకున్నావు, చూసావా నా తడాక ఏంటో, ఇదిగో జాగ్రత్తగా అందరికీ తెలిసే విధంగా విషయాన్ని నేను చెప్పానని చెప్పమాకు, కన్ను మాత్రం అందరికీ చెప్పు. మనమైతే ఇలాగే చేస్తాం కదా. అప్పుడు ఆ కుర్రాడిని చేతుల్లోకి తీసుకొని ఆ ఫ్రాన్సిస్ అన్నాడట, అయ్యా ఎటువంటి ఆత్మీయ అనుభవాన్ని నేను కలిగి ఉన్నాను, ఏ రీతిగా దూతలతోనే దేవదూతలతోనే నేను ఆ సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను, ఈ విషయాన్ని ఎన్నటికీ నువ్వు ఎవరితో చెప్పరని నాకు మాట ఇస్తావా, నేను బ్రతుకున్నంత కాలము ఈ విషయం ఎవరికి తెలియకూడదు నాకు మాట ఇస్తావా అని చెప్పి ఆ శిష్యుని దగ్గర మాట తీసుకున్నాడట. ఆ శిష్యుడు ఈ ఫ్రాన్సిస్ గారు చనిపోయిన తర్వాత పడి పడి ఏడుస్తూ అప్పుడు చాటి చెప్పాడండి, ఈ సేవకుడు సామాన్యుడు సేవకుడు కాదు, సాక్షాత్తు దేవుని మహిమే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దిగి వచ్చేది, దేవదూతలే దిగి వచ్చి ఆయన ప్రార్థన విని ఆ ప్రార్థనలు తీసుకెళ్లేవయ్యా. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షినయ్యా. కాబట్టి చెప్తున్నా, నువ్వు నీ గదిలోకి వెళ్ళి ఒంటరిగా దేవుడితో మాట్లాడుకునే అనుభవాన్ని కలిగి ఉండు, దేవునితో కొంత సమయాన్ని గడిపే అనుభవం కలిగి ఉండు, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆయన యొక్క ప్రత్యక్షతను అనుభవించే అనుభవం కలిగి ఉండు. అయ్యో నా కుమారుడు మారితే ఎంత బాగుండు, నా కుమార్తె మారితే ఎంత బాగుండు, నా అల్లుడు మారితే ఎంత బాగుండు, నా కోడలు మారితే ఎంత బాగుండు అని ఆశిస్తున్నావు కదా తండ్రి తల్లి, ఆశిస్తున్నావు మంచిదే, కానీ ఆశ కలిగిన నీవు ప్రార్థిస్తున్నావా అని అడుగుతున్నా. ఏదో ఆదివారం ఇలాంటి ప్రార్థనలు ఏకీభవించడం కాదు, కానీ వ్యక్తిగతంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అనుభవం కలిగి ఉన్నావా, దేవుని యొక్క ప్రసన్నతను ఏకాంతంగా అనుభవించే అనుభవం కలిగి ఉన్నావా. ఈ లోకంలో ఉన్న చీకటి, ఈ లోకంలో ఉన్న ఒత్తిడి, ఈ లోకంలో ఉన్న తొందరలు నిన్ను గలిబిలి చేయకుండా నీ గదిలోకి నీవు వెళ్ళి తలుపు మూసిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా, పరలోకం నుంచి దేవుని యొక్క మహిమ దిగి వస్తుంది, నీ గది నిండా ఆ దేవుని మహిమ నిండుతుంది. ఆ సమయంలో నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభువు నీ ప్రార్థన ఆలకించే అనుభవం గుండా వెళ్తే ఎంత బాగుంటుంది. ఓ తండ్రి ఓ తల్లి, నీ కుమారుని గురించి నీ కుమార్తె గురించి బాధపడితే సరిపోదు, ప్రార్థించు, విజ్ఞాపన చేయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాయనా మా శరీరాన్ని సృష్టించిన వాడివి నీవే, మాకంటూ జీవితాన్ని బహుమానంగా ఇచ్చిన వాడివి నీవే అయ్యా, ఈ శరీరంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, మా హృదయంలో ఏదైనా సమస్య వస్తే, ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు నువ్వు ఉన్నావు అనే సత్యము గ్రహించి కూడా నీ సన్నిధికి రాకపోవడమే అసలు సిసలైన సమస్య. నాయన ఈరోజు ఎందరైతే ప్రభువా సమస్యలు కలిగి ఉండి కూడా ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని తెలిసి కూడా నీతో సమయము గడపలేని స్థితి, నీతో సాంగత్యము లేనటువంటి స్థితి కలిగి ఉన్నారో వారు ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నారు, మేము కూడా వెళ్ళి మా తలుపు మూసుకొని మేము ఒంటరిగా ప్రభుతో గడుపుతాం, మేము దేవుని యొక్క ప్రసన్నతను మేము అనుభవిస్తాం, ఏకాంతంగా దేవునితో కలుసుకొని రహస్యమునందు చూస్తున్న మా దేవుడు మమ్మల్ని చూసి మా సమస్యలను విని మాకు జవాబిచ్చేంత వరకు అక్కడే మొగ్గాల మీదే మా ప్రభువుని మేము సంధిస్తాం అని ఎందరైతే తీర్మానం తీసుకుంటున్నారో అట్టి వారిని ప్రభు మీరు కనికరించండి. ఎస్, ఆపత్కాలమున నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇస్తానని సెలవిచ్చావు కాబట్టి మొరపెడుతున్నాం ప్రభువా, మాకు ఉత్తరం ఇవ్వండి. ఏ తండ్రి అయితే ఏ తల్లి అయితే, మా అబ్బాయి మంచివాడు కాదు ప్రభువా, మా అమ్మాయి మంచిది కాదు ప్రభువా, అయ్యో మా అబ్బాయిని బట్టి నేను ఎంతో వేదన చెందుతున్నాను, మా అమ్మాయిని బట్టి వేదన చెందుతున్నాను అని ప్రభువా ఏడుస్తున్న ప్రతి తండ్రిని ప్రతి తల్లిని కనికరించి వారి బిడ్డలను మార్చి నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించి వారికి బంగారు భవిష్యత్తును జీవితమును అనుగ్రహించండి ప్రభువా. ఏ తమ్ముడు ఏ చెల్లి పేరెంట్స్ను ఎదిరించడానికి వీల్లేదు, వారిని గాయపరచడానికి వీల్లేదు,
లేదు, వారికి బాధను పుట్టించడానికి వీలు లేదు. నాయనా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లి నాయనా వారి పేరెంట్స్కి గర్వ కారణముగా జీవించాలే తప్ప గాయాలు పరిచేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను మహిమపరిచేవారిగా జీవించాలే తప్ప నీకు అవమానం తెచ్చేవారిగా ఉండడానికి వీల్లేదు. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రభువా ఇక్కడి నుంచి మా పేరెంట్స్కి మేము లోబడతాం, వారికి గర్వకారణంగా జీవిస్తాం, మా ప్రభువుని మేము మహిమపరుస్తాం అని తీర్మానం తీసుకున్నారో వారందరినీ కనికరించి దీవించి ఆ విధంగా జీవించే కృపనివ్వమని యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.